తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 316వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ప్రహారి గోడ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. వర్షాకాలం కాలంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించినట్లు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నేకీ యువత, పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 316వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఈ స్కూల్కు పక్కన ఉన్నటువంటి ప్రహారి పక్కన చెత్తా చెదారము, మరి పేరుకుపోయిన పిచ్చి మొక్కలను కూడా మేమందరము అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు, అదేవిధంగా మహిళా సమైక్య సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మేకింగ్ యువత అందరి సహకారాలతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి వారం కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా మా గ్రామంలో చేపట్టడం జరుగుతుంది. మరి గ్రామాన్ని అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుంటూ మరి రోగాల ధరణ చేరకుండా మేము గ్రామస్తులను కూడా అందరినీ అలర్ట్ చేస్తూ మరి ఎక్కడ కూడా ఇంటి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటే మరి రోగాల బారిన పడతారు కాబట్టి మా గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. అందుకే మా గ్రామంలో కూడా ఎటువంటి అంటే ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు మరి ఇదే విధంగా వేరే రోగాల బారిన పడే వారు చాలా. తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 316వ వారం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం 6వ వార్డులో ఉన్నటువంటి హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మేకింగ్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ గత వారం రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడం జరిగింది కాబట్టి ఆ వర్షానికి పేరుకుపోయినటువంటి చెత్త చెదారాన్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా పిచ్చి మొక్కలు మొలవడం జరిగింది. ఆ పిచ్చి మొక్కలను కూడా తొలగించి రేపు సోమవారం స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆవరణను శుభ్రపరిచి ఇక్కడ ఎలాంటి నీళ్లు నిలవకుండా చెత్త చెదారం కూడా లేకుండా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా శానిటైజ్ చేపించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మా మల్కాపూర్ గ్రామంలో ఈ 316 స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.